ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గోవిందనామస్మరణతో మార్మోగుతున్న తిరుమల క్షేత్రం ఆదివారం ఒక్కరోజే లక్షకు పైగా భక్తులకు శ్రీవారి దర్శనం. సూర్యప్రభ వాహనంపై అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వెంకన్న విహారం, నారాయణవనంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి సూర్యప్రభ వాహనం. నేటి సాయంత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో అంకురార్పణ, తిరుపతిలో అష్టబంధన మహాసంప్రోక్షణకు టీటీడీ ఏర్పాట్లు. సకల సదుపాయాలతో శ్రీవారి భక్తులకు చక్కటి సేవలు, తిరుమల క్యూలైన్లలో టీటీడీ మెరుగైన ఏర్పాట్లు, ప్రత్యేక కథనం. భక్తులకు మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాదుర్గమ్మల అనుగ్రహం, కరీంనగర్ లో నెలవైన శ్రీ మహాశక్తి దేవాలయం, విశేష కథనం. తిరుమలగిరిలో ఆదివారం భక్తజన సందరంగా దర్శనమిచ్చాయి. వేసవి సెలవులు ముగుస్తుండటం, వారాంతపు రోజులు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనానికి పోటెత్తారు. ఈ నేపథ్యంలో నిన్న ఒక్కరోజే 107,853 మంది భక్తులు తిరుమలేశుడి సేవలో తరించారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఎప్పటికప్పుడు సర్వదర్శనం, దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్లను పర్యవేక్షిస్తూ అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అలాగే జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు ఆయా ప్రాంతాలను, దివ్యాంగులు, వృద్ధుల కౌంటర్లను, దివ్య దర్శనం షెడ్లను ప్రత్యేకంగా పరిశీలించి భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. రద్దీకి అనుగుణంగా క్యూలైన్లలో భక్తులకు నిర్ణీత సమయాల్లో అన్నపానీయాలు అందజేస్తూ వారు ప్రశాంతంగా శ్రీవారిని దర్శించుకునేలా చర్యలు తీసుకోవడంతో టీటీడీ ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. చాలా ఎక్కువ మంది భక్తులు రావడం జరుగుతుంది. తిరుమలకి శ్రీవారి దర్శనం కోసం చాలా ఎక్కువ మంది భక్తులు రావడం సందర్భంగా వారికి ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఏ విధంగా ఇస్తున్నాం, దాంట్లో ఏమైనా భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా, వారికి ఇవ్వాల్సినటువంటి భోజనము, మంచినీళ్లు, మజ్జిగ అవన్నీ కూడా ఫెసిలిటీస్ ఇవ్వాల్సినటువంటి టైం టు టైము వాళ్ళకి అనౌన్స్మెంట్స్ కానీ అప్డేట్స్ కానీ ఇవన్నీ కూడా ఏఏ గారు, ఎస్సీ గారు, అందరు స్టాఫ్ కలిసి రావడం జరిగింది. భక్తులు ఎక్కువ మంది కూడా చాలా పేషెంట్గా కూర్చొని దర్శనం కోసం వెయిట్ చేశారు. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎంతమంది వచ్చినా చాలా సులభంగా వాళ్ళకి కొంత టైం ఎక్కువ తీసుకున్నా సులభంగా వాళ్ళకి దర్శనం కల్పించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యక్ష నారాయణుడిపై శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు మనోహరంగా విహరిస్తూ భక్తులను కటాక్షించారు. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 7వ రోజైన సోమవారం ఉదయం స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ ఘనంగా జరిగింది. సహస్ర కిరణ శోభితంగా స్వర్ణాభరణ భూషితులైన దేవదేవుడు మేళతాళాలు, భజనలు, కోలాటాలు, గోవిందనామస్మరణల మధ్య మారవీధుల్లో ఊరేగారు. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం సోమవారం సాయంత్రం జరిగే అంకురార్పణతో వేదోక్తంగా ప్రారంభం కానుంది. జూన్12 నుంచి 16వ తేదీ వరకు జరిగే ఈ మహాసంప్రోక్షణను పురస్కరించుకుని టీటీడీ ఆలయ ప్రాంగణంలో యాగశాలను ప్రత్యేకంగా నిర్మించి చక్కని ఏర్పాట్లు చేసింది. ఆలయానికి పవిత్రత చేకూరుస్తూ సర్వదోష పరిహారార్థం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఈ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రాయశ్చిత్త, వాస్తు హోమాలతో కలశస్థాపన, కలశారాధన, దేవతారాధనలు, స్నవన తిరుమంజనం, శ్రీ సీతారాముల కళ్యాణం తదితర క్రతువులను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. చిత్తూరు జిల్లా నారాయణవనం క్షేత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి సోమవారం ఉదయం సూర్యప్రభ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. సర్వాభరణ భూషితులైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సూర్యభగవానుడిపై దేదీప్యమానంగా విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు.
ఇక సికింద్రాబాద్ లోని శ్రీ సుదర్శన భూవరాహ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజన సేవ ఆగమోక్తంగా జరిగింది. పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో శ్రీ సుదర్శన భూవరాహ స్వామివారికి తిరుమంజనం పూర్తి చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరులో వెలసిన చారిత్రాత్మక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అచ్యుత స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి చక్రస్నాన మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అచ్యుత స్వామి చక్రతాళ్వార్ను పల్లకిపై కొలువు తీర్చి సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం వారికి వేదోక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం చక్రతాళ్వార్కు చక్రస్నానాన్ని జరిపారు. స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతి పురాతనమైన ఈ ఆలయంలో స్వామివారిని అభిషేకించి అనంతరం సుగంధ పరిమళ భరిత పుష్పాలతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. తిరుమలేశ్వరి దర్శనార్థం కొండకు వచ్చిన భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం చక్కటి వసతులతో మెరుగైన సౌకర్యాలతో ఆత్మీయ ఆహ్వానం పలుకుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లలో ఎప్పటికప్పుడు సదుపాయాలను విస్తృతం చేస్తూ భక్తుల సేవే భగవంతుడి సేవగా తరిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ నేపథ్యంలో ఇటీవల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాలతో చేపట్టిన మార్పులు భక్తులకు ఎంతో ఉపయుక్తంగా మారాయి. ఆ వివరాలను మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. తరతరాల తిరుమల తనివారిని మహిమల యుగ యుగాల జగజగాల హృదయ డోలల శ్రీ వెంకటేశ లీలల అంటూ ఆధ్యాత్మిక కవులు వేలేళ్ల ఏడుకొండల వాడిని కీర్తిస్తూ ఆ స్వామి వైభవాన్ని దశ దిశలా చాటుతుంటారు. ముల్లోకాలను పాలించే ఆ బ్రహ్మాండ నాయకుని దివ్యానుగ్రహం మానవ జన్మకు మోక్షప్రదం. అందుకే తిరుమల కొండ సర్వకాలంలోనూ భక్తులతో నిండుగా దర్శనమిస్తుంటుంది. ఆనంద నిలయిని తమ హృదయాంతరాల్లో పదునపరుచుకోవడానికి ప్రపంచం నలుచెరుగుల నుంచి భక్త కోటి ఆర్తిగా తిరుమలకు తరలివస్తుంది. తిరుమల పుణ్యక్షేత్రంలో అడుగిడిన భక్తులకు అడుగడుగున ఆత్మీయ స్వాగతం పలుకుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎప్పటికప్పుడు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తూ భక్తుల ప్రశంసలు పొందుతోంది. చంటి బిడ్డల నుంచి వయోవృద్ధుల దాకా టీటీడీ సౌకర్యాలతో స్వామివారి సేవలో తరించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలను భక్తజనుల ముందుంచుతోంది. ఇక దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తోంది. ఈ క్రమంలో తీసుకున్న నిర్ణయమే తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర మ్యూజియం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ పదవీ బాధ్యతలు చేపట్టాక భక్తులకు సౌకర్యాల కల్పనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. తిరుమలలోని పలు ప్రాంతాలను స్వయంగా పరిశీలించి భక్తులతో మమేకమై వారికి అందుతున్న సౌకర్యాలను ఆరా తీసి తగిన మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో వయోవృద్ధులు దివ్యాంగుల కోసం టీటీడీఈఓ అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రత్యేక కౌంటర్కు విశేష స్పందన లభిస్తోంది. సాధారణంగా విశేష పర్వదినాలు ప్రత్యేక ఉత్సవాల సమయంలో మినహాయించి నిత్యం ఉదయం 750 మంది సాయంత్రం 750 మంది వయోవృద్ధులు వికలాంగులకు టీటీడీ శ్రీవారి దర్శన సదుపాయాన్ని కల్పిస్తోంది. అయితే ఇప్పుడు నూతనంగా వీరికి ఏర్పాటు చేసిన ఈ షెడ్లలో 500 మందికి మాత్రమే కూర్చునే వీలుండడంతో టీటీడీఈఓ ఈ షెడ్లను విస్తరించడానికి 50 లక్షల నిధులను కూడా కేటాయించారు. ఈ నేపథ్యంలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా సులభతరంగా శ్రీవారి దర్శన టోకెన్లను పొంది
మనసారా పురుషోత్తముని దర్శించుకోవడానికి వయోవృద్ధులకు వికలాంగులకు ఈ ప్రత్యేక కౌంటర్ విధానం ఎంతో ఉపయుక్తంగా మారింది. ఇక్కడున్న 3 కౌంటర్ల ద్వారా వీరు సకాలంలో దర్శన టోకన్లను పొందే అవకాశం కలిగింది. తిరుమలకు చేరుకోగానే శ్రీవారి ధర్మరథాలు మేమున్నామంటూ భక్తుల సేవలో తరించడానికి సిద్ధంగా ఉంటాయి. తిరుమలలో ఏ ప్రాంతం నుంచైనా ఈ ధర్మరథాల ద్వారా ఎస్వి మ్యూజియం వద్దకు సులభతరంగా చేరుకోవచ్చు. అక్కడ దర్శన టోకన్లను పొందిన తరువాత టీటీడీ సమకూర్చిన 3 బ్యాటరీ కార్ల ద్వారా సిబ్బంది వీరిని ఆలయ దక్షిణ మాడవీధిలోని షెడ్ల వద్దకు తీసుకువస్తారు. ఉదయం 10 గంటలకు దర్శనానికి వచ్చిన భక్తులకు అల్పాహారంగా ఉప్మా లేక పొంగలి పాలను అందజేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు దర్శనానికి వచ్చిన భక్తులకు సాంబారన్నం పెరుగన్నం మజ్జిగను టీటీడీ అందజేస్తోంది. దర్శనానంతరం వీరికి 20 రూపాయల చొప్పున 2 లడ్డూలు 50 రూపాయలకు మరో 2 లడ్డూలను పొందే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. ఇక భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఇటీవలే మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే భక్తులకు కంపార్ట్మెంట్లలో ఫోన్ సౌకర్యం, శ్రీవారి దర్శనార్థం క్యూలైన్లలోకి వచ్చే ముందు భక్తులు తమ సెల్ ఫోన్లను కౌంటర్లలో డిపాజిట్ చేస్తారు. దర్శనం పూర్తయ్యేదాకా వీరు సమాచారాన్ని వీరు సంబంధీకులకు తెలిపే అవకాశం ఉండదు. ఈ అసౌకర్యాన్ని గుర్తించిన టీటీడీ తొలుతగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని 9వ కంపార్ట్మెంట్ లో ఉచిత టెలిఫోన్ సౌకర్యాన్ని కల్పించింది. ఈ సదుపాయాన్ని ప్రతి కంపార్ట్మెంట్ లోనూ ఏర్పాటు చేయాలని ఈవో అధికారులను ఆదేశించారు. కంపార్ట్మెంట్లలో ఫోన్ సౌకర్యాన్ని ఉపయోగించుకున్న భక్తులు ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉందంటూ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో తమ సంతోషాన్ని పంచుకున్నారు. అలాగే భక్తుల సమస్యలను తెలుసుకోవడానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఫిర్యాదుల పుస్తకాన్ని కూడా ఏర్పాటు చేశారు. శ్రీవారి సేవకులు ఈ ఫిర్యాదుల పుస్తకాన్ని భక్తులకు అందుబాటులో ఉంచుతారు. ఎప్పటికప్పుడు భక్తుల సలహాలు సూచనలను స్వీకరించి మరింత మెరుగైన సదుపాయాలను కల్పించే దిశగా టీటీడీ యంత్రాంగం కృషి చేస్తోంది. ఇక భక్తులకు వైకుంఠం 1లోని 16 కంపార్ట్మెంట్లు, వైకుంఠం 2లోని 31 కంపార్ట్మెంట్లలో టీటీడీ ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లు భక్తులకు ఎంతో ఉపయుక్తంగా మారాయి. ఎలక్ట్రికల్ డిస్ప్లే బోర్డుల ద్వారా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ, కన్నడ భాషలలో శ్రీవారి దర్శన సమాచారం ఎప్పటికప్పుడు తెలిసే విధంగా ఏర్పాటు చేశారు. ఇందువల్ల భక్తులు దర్శనానికి ఏ సమయంలో కంపార్ట్మెంట్లోకి ప్రవేశించారు, ఎన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు, వేచి ఉన్న భక్తులను దర్శనానికి అనుమతించే సమయం, బయోమెట్రిక్ విధానం, లడ్డు ప్రసాద టోకెన్లు, అన్నప్రసాద వితరణ సమయం తదితర అంశాలు భక్తులకు సులభంగా తెలిసే వెసులుబాటు లభించింది. దీంతో పాటు శ్రీవారి దర్శనానికి సుగతంతో పాటు ఇతర కంపార్ట్మెంట్లలో వేచి ఉండే చిన్నారులకు నిరంతరాయంగా పాలను అందించడానికి టీటీడీ ఈవో ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. శ్రీవారి సేవకులు చిన్నారులకు పాలను అందిస్తూ వారి సేవలో తరిస్తున్నారు. ఇలా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వివిధ దేశాల నుంచి తరలివచ్చే భక్తులకు విస్తృత సౌకర్యాలను కల్పిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం తన సేవా తత్పరతను చాటుకుంటోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఏపీ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా శ్రీవారి దర్శన సౌలభ్యం. మారుమూల ప్రాంతాల భక్తులు సైతం సులభంగా శ్రీవారి దర్శనం టికెట్లు పొందే అవకాశం. ఇప్పటిదాకా ఇంటర్నెట్, టీటీడీ వెబ్సైట్, పోస్టాఫీసులో లభిస్తున్న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఆన్లైన్ మీ సేవా సెంటర్లలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు అనుబంధ కేంద్రాల్లోని 8,500 ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా తిరుమలేశ్వరి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. సులభంగా శ్రీవారి దర్శన భాగ్యం పొందండి, తరించండి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం వైకుంఠమెట్టపై శ్రీ వైకుంఠస్వామి విగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. పురాతనమైన శ్రీ వైకుంఠస్వామి విగ్రహాలు శిథిలమవడంతో నూతన విగ్రహాలను తయారు చేయించి
పునః ప్రతిష్ఠించారు. సకాలంలో వర్షాలు కురవాలని కోరుతూ పాయసం వండి ఇక్కడి వైకుంఠ స్వామివారిని పూజించి నివేదిస్తే సమృద్దిగా వర్షాలు కురుస్తాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా 3 రోజుల పాటు జరిగిన విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో భాగంగా అంకురార్పణ, నవగ్రహ మండపారాధన, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం పాయసాన్ని వండి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి హారతులిచ్చారు. నంద్యాల పట్టణ శివార్లలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాసం ఆదివారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని బంగారు పుట్ట వద్ద కొలువైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అక్కడే కొలువైన విఘ్నేశ్వర స్వామి అమ్మవార్లకు కూడా అభిషేకం చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పుట్టలో పాలు పోసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని శివరావుపేటలో కొలువైన చిన్నమ్మ ఊళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో 32వ జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో అమ్మవారి మూలమూర్తిని అభిషేకించి అనంతరం పలు రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అటు పిమ్మట అమ్మవారి ఉత్సవమూర్తిని పల్లకీపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారి పురోవీధి ఉత్సవం ఘనంగా సాగింది. కర్నూలు నగరంలోని మున్సిపల్ పాఠశాల మైదానం గోవిందనామస్మరణలు, భక్తి సంకీర్తనలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. నగరంలోని శ్రీ వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నమయ్య పద సప్తగిరి సంకీర్తన, సహస్ర గళార్చన కార్యక్రమం వేడుకగా సాగింది. ఈ కార్యక్రమంలో 1008 మంది మహిళలు అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేటలో కొలువైన ఫతేపూర్ మైసమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. ఆలయంలోని అమ్మవారి మూలమూర్తిని అభిషేకించి పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయాన్ని సందర్శించిన భక్తులు అమ్మవారికి పొంగళ్లను నైవేద్యంగా పెట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. అడగకుండానే అన్ని సమకూర్చే వరాల తల్లి మహాశక్తిదేవి, అమ్మలగన్న అమ్మ దయవుంటే అన్ని శుభాలే. అందుకే ఆ అమ్మవార్లు కొలువైన ఆలయాలు నిత్యం భక్తుల పూజలతో శోభిల్లుతుంటాయి. అమృతవర్షిణి, అనురాగవల్లి, అభయప్రదాయిని, ఆదిపరాశక్తి, మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాదుర్గలుగా నెలవైన పుణ్యధామం కరీంనగర్ చైతన్యపురిలోని శ్రీ మహాశక్తి దేవాలయం. ఆ ఆలయ విశేషాలు మీకోసం. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే అంటే ముగ్గురమ్మల మూల శక్తి స్వరూపంతో అన్ని శుభాలను చేకూర్చే ఆది పరాశక్తి నీకు వందనం అని అర్థం. లోకపావని జగన్మాత ఆది పరాశక్తి అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే అని మానవాళి విశ్వసిస్తుంది. అటువంటి అర్చనాశక్తి రూపమే శ్రీ మహాశక్తి. ఆ మహాశక్తి సకల చరాచర సృష్టిని తన చల్లని చూపులతో కరుణించే మాతృమూర్తి. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాదుర్గల స్త్రీశక్తి స్వరూపిణిగా పూజలందుకుంటున్న సౌభాగ్య ప్రధాయిని మహాలక్ష్మీదేవి. ఆ తల్లి కొలువైన పుణ్యధామం కరీంనగర్ పట్టణంలోని చైతన్యపురిలో మనం చూస్తున్న ఈ దేవాలయం. ముగ్గురమ్మల మూల కుటుంబగా మహాశక్తి అనుగ్రహిస్తున్న ఈ దేవాలయం నిత్య పూజలతో అలరారుతూ భక్త కోటి ఆరాధ్య నిలయంగా భాసిల్లుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని శక్తి ఆలయాల్లో ఒకటిగా మహాశక్తి ఆలయం వెలుగొందుతోంది. హంపి శ్రీ విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతీ తీర్థస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రకాశిస్తున్న అమ్మవార్ల ఆలయానికి ప్రధాన ఆకర్షణ ఆంజనేయుడి మహారూపం, పంచముఖ హనుమాన్ విరాట్ స్వరూపం. చూడగానే భక్తుల మదిలో వేల ఆధ్యాత్మిక ప్రకంపనల ఘంటానాదం మారుమ్రోగుతుంది. రామభక్తుడికి మనసారా మొక్కి ఆలయ ప్రవేశం చేస్తారు భక్త కోటి. విశాల ప్రాంగణంలో ముగ్గురమ్మల మందిరాలు ప్రకాశవంతంగా నిలవై ఉంటాయి. మహాశక్తి ఆలయ రాజగోపురం ఆద్యంతం త్రిశక్తి స్వరూపిణి వివిధ రూపాలతో అందంగా అలంకృతమై భక్తుల మదిని పులకింపచేస్తుంటుంది. ఇక ఆలయ ప్రాంగణం మొత్తం ప్రశాంతంగా అమ్మవార్ల మనోహర మూర్తులతో పరిగవిల్లుతుంటుంది. అలాగే ఆలయ ప్రదక్షిణ మార్గంలో రావి, వేప, మారేడు, జమ్మి తదితర దేవతా వృక్షాలకు భక్తులు ప్రదక్షిణలు చేసి కార్యసిద్ధిని పొందుతుంటారు.
విఘ్న రాజాధిపతి మహాగణపతి ప్రత్యేక మందిరంలో నిలవై అభయ ప్రదానం చేస్తుంటారు. భక్తులు మహా సరస్వతీదేవి సన్నిధిలో అక్షరాభ్యాసాలు, మహాలక్ష్మి సన్నిధిలో సుమంగళి వ్రతాలు, మహాదుర్గాదేవి ప్రాంగణంలో గౌరీ పూజలు నిర్వహించి ఒడిబియ్యం మొక్కులు చెల్లించుకుని అమ్మవార్ల దీవెనలు అందుకుంటారు. ప్రతి సంవత్సరం జూన్ నెలలో సప్తాహ్నిక దీక్షతో శాక్తేయ ఆగమోక్తంగా అమ్మవార్లకు వార్షికోత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు. ఇక ప్రతి మంగళ శుక్రవారాల్లో మహాశక్తి ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు, అలాగే శ్రావణమాసంలో మంగళగౌరీ పూజలు, వరలక్ష్మీ వ్రతం, ఆశ్వేజ మాసంలో దేవీ శరణ్ నవరాత్రులు భక్తి రసభరితంగా జరుగుతాయి. విశేష పర్వదినాల్లో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో కరీంనగర్ శ్రీ మహాశక్తి దేవాలయ సందర్శనకు తరలివచ్చి ముగ్గురమ్మల మంగళాశీస్సులను నిండుగా మెండుగా పొందుతుంటారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని కనులరా గాంచిన భాగ్యనగర వాసులు పునీతులయ్యారు. ఆలయ ప్రాంగణంలో చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై దివ్యంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామివారిని వేంచేపు చేశారు. విశోక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపారు. ఆపై మేళతాళాల నడుమ స్వామివారి కళ్యాణోత్సవం రమణీయంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం శ్రీ ఉమా సోమేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి పూలంగి సేవ జరిగింది. విశిష్టత సంతరించుకున్న ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని శ్రీ ఉమా సోమేశ్వర స్వామివారిని విశేష పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. ఆపై ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అనంతపురం రైల్వే స్టేషన్ రోడ్డులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం పుణ్యాహవాచనం, కలశస్థాపన కార్యక్రమాలను జరిపారు. అర్చక స్వాములు అష్టోత్తర శతనామావళి అర్చన చేసి కర్పూర హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. గుంటూరు శ్రీ వెంకటేశ్వర నగర్లో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం జరిగింది. ఆలయ ఆవరణలో చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. అలాగే గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చండీ హోమం జరిగింది. సకాలంలో వర్షాలు కురిసి లోకం సుభిక్షంగా ఉండాలని కోరుతూ స్వామివారి సన్నిధిలో నిర్వహించిన చండీ హోమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. గణపతి పూజ, గణపతి హోమాలను నిర్వహించిన తరువాత 10 మంది ఋత్వికులు శాస్త్రోక్తంగా చండీ హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలో సోమవారం ఉదయం యోగా శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. వేదిక్ యూనివర్సిటీలోని అన్నపూర్ణ సదన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో యూనివర్సిటీ ఉపకులపతి దేవనాథన్, ముఖ్య అతిథి స్విమ్స్ వైద్యులు ప్రొఫెసర్ అల్లాడి మోహన్లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం యోగా శిక్షణ తరగతులు ప్రారంభించారు. నేటి నుంచి 10 రోజుల పాటు ఈ యోగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం సాయంత్రం కథక్ నృత్య ప్రదర్శన జరిగింది. ముంబైకి చెందిన సింహ చక్కటి హావభావాలతో ప్రదర్శించిన కథక్ నృత్య ప్రదర్శన శ్రీవారి భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. హైదరాబాద్ శిల్పారామంలోని కళావేదికపై భరతనాట్య, కూచిపూడి సంప్రదాయ నృత్య ప్రదర్శనలు భక్తరసభరితంగా జరిగాయి. కళాకారులు చక్కటి హావభావాలతో సభికులను ఆకట్టుకునే రీతిలో నృత్య సమర్పణ చేసి వీక్షకుల మన్ననలు అందుకున్నారు. కుందనగా
ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 42,500 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 37 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం, దివ్య దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.